తుని కేసులో విజయవాడ కోర్టుకు ముద్రగడ పద్మనాభం హాజరయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారి తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనానికి గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 40 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో ముద్రగడ ఇవాళ విజయవాడ కోర్టు ఎదుట హాజరయ్యారు. కాగా ఈ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది న్యాయస్థానం. మరోవైపు పద్మనాభంపై గత ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆయన తరపు న్యాయవాది మన్మధరావు తెలిపారు. టీడీపీ నుంచి బయటకు వచ్చారనే కారణంగా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.